అటు బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించాలని కేటీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా కేటీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ లీడర్లతో ఇవాళ కీలక సమీక్ష జరపబోతున్నారు. తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది కేసీఆర్ బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ దొంగ హామీల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం అంటున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ లేకపోతే అసలు పార్లమెంట్లో తెలంగాణ ఉనికి ఉండదు, ఇదే ప్రజల్లోకి వెళ్ళి చెప్పబోతున్నామంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది. 420 హామీలు, ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాము.